బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా ఇది జీవిత శుభదినము తండ్రిని పొగడగా నవదినము మనకిది జీవిత శుభదినము తండ్రిని పొగడగా నవదినము దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా పితా పుత్ర పవిత్రాత్మనా మమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ కన్య మరియ మాత అమలోల్భవి మహోత్సవాన్ని మనం ఈనాడు కొనియాడుతున్నాం డిసెంబర్ 8 పరిశుద్ధాత ప్రభావమున గేబ్రియేల్ సన్మనస్కుడి సందేశము ద్వారా మరియ తల్లి తనను తాను దేవునికి అర్పించుకుని రక్షకుని మాతక దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి తనను తాను దేవునికి అంకితం చేసింది. ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునగాక అని దేవమాతృత్వం స్వీకరించినటువంటి ఆ క్షణం మొదలుకొని చివరి గడియ వరకు దేవుని చిత్తానికి మాత్రమే శ్రమలు వచ్చిన ఒక అమ్మ మహోత్సవం కొయ్యడానికి ఆర్సిన్ సంఘస్థులుగా ఆమె బిడ్డలుగా మనకెంత అదృష్టం కలిగింది. ప్రేమిళ్ళారా, ఎంతోమంది కత్తోలిక్ ఇతర సంఘాలు
ప్రొటెస్టెంట్ సంఘాలు మరియ తల్లిని ఎంత హేళన చేసి అవమానం చేసి మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవమే. ఫాతిమా, లూర్దు, వెలాంకన్ని అనే మూడు లోక పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి మరియ తల్లి పుట్టిన క్షేత్రంలో లక్షల కోట్ల సంఖ్యలో భక్తులు అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రవహిస్తూ ఉండగా నేను కళ్ళారా ఈ మూడు స్థలాలకు వెళ్ళి ఆ గొప్ప కార్యానికి సాక్ష్యం వహించినటువంటి వాడిని చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క ప్రొటెస్టెంట్ సంఘాలలో ఏ కత్తులకి ఇతర సంఘాలలో ఇంత పెద్ద ఎత్తున ఇన్న కోట్ల మంది ప్రజలు ఎప్పుడు రావటం లేదు, రారు కూడా. ఆ భక్తుల ప్రవాహం మాత్రం చూస్తే చాలండి. మరియ తల్లికి దేవుడిచ్చిన గొప్పతనం ఏంటో, మరియ తల్లికి దేవుడిచ్చిన అభిషేకం ఏంటో, ఆమె ద్వారా కోట్ల మంది ప్రజలు పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటో అని తెలుసుకోవటానికి. నేను ఒక మరియ తల్లి భక్తుణ్ణి. అందువలన ఈ డిసెంబర్ 8 మరియ తల్లిని అమలోల్భవిగా కొనియాడుతున్న మహోత్సవ పూజ అర్పించడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఆ మహోత్సవం ఆ గొప్ప పండుగ శుభాకాంక్షలు బిడ్డలారా మీ అందరికీ తెలియచేస్తున్నాం. ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందువలన ఈరోజు ఆ అమలోల్భవి మాత మనకు ఒక ఆదర్శమూర్తి, దేవుని చేతులు ఒక పాత్రగా వాడబడటానికి, మనల్ని మనం దేవునికి అర్పించుకోవటానికి. ఎలా అర్పించుకోవాలని ఆ అమ్మ తన జీవితం ద్వారా తెలియజేస్తుంది. ఎలా దేవుని ముందు శ్రమలు వంచాలో ఆమె మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఎలా దేవుని ప్రణాళికలో సహకరించాలో అని అమ్మ మనకు నేర్పిస్తూ ఉంది. పిల్లరా, ఇదే ఈ పండుగ ద్వారా మనము నేర్చుకోవలసిన విషయం. అందువలన వాక్కు ద్వారా దేవుని ప్రణాళికను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ గొప్ప మహోత్సవ పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి పిల్లరా రెండు చేతుల గుండె మీద పెట్టి ఆ తల్లిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుంటాం. ఆమె ఒక మంచి ఆదర్శమూర్తి. ఆమె పరిశుద్ధాత్మ అభిషేకానికి ఒక మంచి ఆదర్శమూర్తి. ఆమె నిజమైన దేవుని సేవకి ఒక ఆదర్శమూర్తి. ఈ మరియ తల్లిలాగా దేవుని సేవకులుగా, పరిశుద్ధాత్మ ఆలయముగా దేవునికి సాక్షిగా జీవించటానికి మనలో వచ్చిన లోటుపాట్లు, కొరతలను, పాపములు, దోషములను, అవిశ్వాసము, అవనమ్మకాలను వినయముతో, వినమ్రతతో ప్రవేదట ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొని చూడాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగ అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాను కోరుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా మాపై దయ చూపుము,
ప్రభువా మాపై దయ చూపుము యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము పావనాత్మ దేవా మీ బిడ్డలపై దయ చూపుము పావనాత్మ దేవా మీ బిడ్డలపై దయ చూపుము బెల్లరా ఈ గొప్ప మహోత్సవం నాడు ఆ త్రైత్వ దేవుని మరియ తల్లితో కలిసి మనం మహిమ గానం పాడుకుంటూ చప్పట్లతో ఆనందంతో స్తుతిద్దాం ఘనపరచుకుందాం దేవునికి మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతము పాడదము కన దేవునికి భూమిల ప్రజలకు శాంతిని ఇచ్చును మహిమ గీతము పాడదము కన దేవునికి భూమిల ప్రజలకు శాంతిని ఇచ్చును దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామ దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామ మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివిన కొర్రె పిల్ల దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివిన కొర్రె పిల్ల పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా దాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన
దేవునికి మహిమ 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 మహోన్నతమున మన దేవునికి మహిమ తండ్రి దేవునికి మహిమ ఆయన స్తుతునకు మహిమ పావనాత్మకు మహిమ త్రియేక దేవునికి మహిమ తండ్రి దేవునికి మహిమ ఆయన స్తుతునకు మహిమ పావనాత్మకు మహిమ త్రియేక దేవునికి మహిమ 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 ఆమేన్ 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 ప్రార్థించుదము సర్వేశ్వరా లోకరక్షకుడవైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన రక్షణము నుండియే ఆమెకు మానవ పాపమలినము సోకనీయక ఆమెను కాపాడితివి. ఏ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈనాడు మొదటి పట్టణము రెండో పట్టణ సువిశేష పట్టణము ఈ మహోత్సవానికి చాలా చాలా ముఖ్యమైన అంశాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఆగమనగాల మొదటి వారములు మనం ఉండగా ఈరోజు ఆ యెషయ క్యాండిల్ని మనం వెలిగించబోతూ ఉన్నాం. భక్తితో ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఈ యొక్క క్రోవత్తి వెలిగింపులో పాల్గొందాం. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవు ఎక్కడుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దశమలతో ఉంటిని గావున భయపడి దాగుకొంటిని అని అనెను. నీవు మొండెమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా చేసిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను.
దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసేదివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే పాముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసేదివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీ ఒక్కదానివే శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టినే నీకు ఆహారము. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలను కరుతువు. జీవులందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీతో నీ ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ఏసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, ఏసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం జరుపుటయే హృదయ తపనయ్యా. కొరకే అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకే అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాదం చెంత నుంచితివి, నీ పాదం చెంత నుంచితివి. ఏసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, ఏసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, హృదయ తపనయ్యా.
క్రీస్తునందు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1:3 నుండి 6 వరకు, మరియు 11 నుండి 12 వరకు. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడినగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రల మగును నిర్దోషుల మగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వాణినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకున్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులకు తన చెంత చేర్చుకునేటకు ఆయన ముందే నిశ్చయించుకొనియుండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకునిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణతో ప్రథమ ఫలమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నిందల పాలగునప్పుడు, అమ్మ మాత నిందల పాలగునప్పుడు, నిందించబడిన నిష్కళంకుని ఆరాధిస్తున్నాం. నిందించబడిన నిష్కళంకుని ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. మాత కోపావేశ వేళలు, అమ్మ మాత కోపావేశ వేళలు, శత్రు ప్రేమ నేర్పిన యేసుని ఆరాధిస్తున్నాం. శత్రు ప్రేమ నేర్పిన యేసుని ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మ మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతులు కాగారు రాసిన సువార్తలోని భాగము మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము, పరిశుద్ధ వచనాలు 26-38 వరకు. లూకా చాప్టర్ 1:26-38. తదుపరి 6వ మాసమున దేవుడు గేబ్రియేలు దూతను గలీలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రమాదం చేయబడిన కన్య యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది, ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించు ఉండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కన్నదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించును. అందుకు ఆ దూత ఇట్లనను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమ్మకు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తు వానికు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Brother, I wish you a very, very happy feast of the Blessed Virgin Mary today. Maria Thalli, Nishkalanga Mata, Mahotsavani, Anaminara Kuni Adatunam. Devine Kovaku Alaginchitanaki, ఒక నిమిషం శ్రమలు వంచి దేవుని సహాయం కోరుకుందాం, పరిశుద్ధాత్మ సన్నిధి అని కోరుకుందాం.
పరిశుద్ధాత్మదేవ, మరియ తల్లిపై ఆవరించి వచ్చి ఆమెని అభిషేకించినట్లు పౌలు గారు వాక్కు బోధిస్తూ ఉండగా ఆ వాక్కు ఆలకించి వారందరిపై దేవుని ఆత్మ దిగి వచ్చినట్లు, ఈనాడు డిసెంబర్ నెల 8వ తారీఖున దేవుని వాక్కు ఆలకించబోతున్న ఈ బిడ్డలందరిపై దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, బోధించడానికి కావలసిన జ్ఞానం మాకు దయచేయండి. ఈ వాక్కు ద్వారా మీకే మహిమ కలుగునగాక. దేవా, ఏం బోధించాలో, మీ ప్రజలకు ఏది అవసరమో మా నాలుకపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. యెరమియా నోటిని తాకినట్లు నా నాలుకను తాకండి దేవా. యెరమియా ప్రవక్తను, యెషయా ప్రవక్తల పెదవులను స్పర్శించినట్లు మా పెదవులను స్పర్శించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, నిష్కలంక మాతా, మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత అందిన మరి అమ్మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. శిలరు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫల మగు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇంటుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి గేబ్రియల్ సన్మనస్కుడి యొక్క సందేశము ఆలకించటం, ఏంజల్ గేబ్రియల్కి మరియ తల్లి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్కోర్డ్స్ సంభాషణము, అలాగే మంగళవార్త అనేటువంటి అనౌన్సియేషన్, ఇవి అన్నీ కూడా ఆర్సీఎం సంఘస్థులైన మనందరికీ ఆల్మోస్ట్ బహాటే. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు మళ్ళీ 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 మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అందువలన నేను ఈ డీటెయిల్స్ ఏది కూడా ఇప్పుడు మాట్లాడకుండా ఒక్క అంశం మాత్రమే ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే దేవుని ఎంపిక, గాడ్స్ సెలెక్షన్ ఆఫ్ హిస్ పీపుల్. ఇప్పుడు చూడండి, ఈనాటి ఈ మంగళవార్త సందేశంలో లూకాసు వార్త 1:26-38 వరకు ఈనాడు సువిశేష పఠనములు మనం విన్నాం. ఓకే, ఇక్కడ మరియద లేని ఎందుకు దేవుని కుమారునికి యేసుక్రీస్తుకి తల్లిగా దేవుడు ఎంపిక చేసుకున్నారో ఇక్కడ రీజన్స్, కారణాలు ఏమీ లేవు. నో రీజన్స్. కానీ ఇది కొద్దిగా లోతుగా ధ్యానిస్తే ఒక అంతరార్థం ఉంది. అదేంటంటే మేరీ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్. దేవుని అనుగ్రహము వలన నింపబడిన ఒక స్త్రీగా మరియ తల్లి జీవించినది. అందుకే 27వ వచనములు వాక్యం వెలుగుతుంది, గేబ్రియల్ సన్మనస్సుకు లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణులారా, మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అని సందేశం ఇచ్చాడు. విచ్ మీన్స్ దేవుని అనుగ్రహానికి, దేవుని ప్రీతికి మరియ తల్లి పాత్రురాలాయను. ఇది ఒకటే ఆమెకున్న క్వాలిఫికేషన్. ప్రియపట్లారు, ఎందుకంటే ఆమె ఒక కన్యక. నౌ దేవుని దృష్టిలో పాత్రుడై ఆయన ఎంపికకి యోగ్యుడిగా మారిన ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా చూపిస్తాం. అవి అర్థమవుతుంది దేవుడు ఎందుకు కొంతమందిని ఎంపిక చేసుకుంటారు. రిమెంబర్, గాడ్ సెలెక్షన్ హాస్ నో లాజిక్, నో రీజన్.
చూడండి ప్రియులరా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. తెలంగాణ నియుక్త నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకుపోతూ ఉన్నారు. ఈ వారం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ చీఫ్ మినిస్టర్గా ఎంపిక చేసుకోవటానికి వారికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారి మీటింగ్లో కూర్చొని చర్చించి మాట్లాడి ఎమ్మెల్యేల సపోర్ట్ అన్ని చూసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని పికప్ చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నారు. సంతోషం. ఇది మానవ బుద్ధి, మానవ ఎంపిక, హ్యూమన్ సెలెక్షన్, హ్యూమన్ రీజనింగ్. కానీ మనకి ఏది అర్థం కాదంటే దేవుని ఎంపికకి ఒక రీజన్ లేదండి, దేవుని సెలెక్షన్స్ ఒక లాజిక్ లేదండి. మనం ఎంత కూర్చొని ఆలోచన అలే ఇలాంటి వాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడా, ఇలాంటి మనిషిని దేవుడు పిలిచాడా అని మీరు వండర్ అవుతారు. నేను బైబిల్లో వన్ నాట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం రీబిళ్ళరా, మీరు తీసుకోండి. రీబిళ్ళరా ఆదికాండం 6వ అధ్యాయంలో 8:9-2 చదివితే అక్కడ నోవా అని ఒక వ్యక్తి ఉన్నాడు. భూమి గల మానవులందరూ పరమ దుష్టులైపోయి అని వాక్యం పలుకుతుంది. వారి తలంపులు చెడ్డ తలంపులు మాత్రమే తలంచుచుంటూ ఇది అని వాక్యం పలుకుతూ ఉండగా వాక్యం పలుకుతుంది, ఆ కాలంలో నోవా దేవుని యొక్క అనుగ్రహం అనగా పాత్రుడయ్యాడు అని వాక్యంలో ఉంటుంది. జెనసిస్ చాప్టర్ 6:8-9. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడాయను. నోవా కథ ఇది. చాలు, ఇదే నోవా కథ. ఇప్పుడు నోవాని ఎందుకు దేవుడు పిలిచాడు? అది మానవ బుద్ధికి అర్థం కాదండి. ఇప్పుడు ఇంకొక మనిషి, ఒక హంతకుడే, ఒక మర్డరర్, మోషస్. మీరు నిర్గమకాండ మీరు 4వ అధ్యాయం తీసుకుంటే 10వ వచనం వెళ్ళరా, ఆ మనిషికి యాభై దేవుడు అంటే ఎవడో కూడా తెలియదు. అక్కడ ఆశ్చర్య చెప్పాలంటే దేవుణ్ణి చూడటానికి మోషే పొద దగ్గరికి వెళ్ళలేదు. ప్రియులారా ఇక్కడ 4వ అధ్యాయం మీరు తీసుకోండి 10వ వచనంలో అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, యాక్చువల్లీ అగ్ని మండుతుంది కానీ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఈ విచిత్ర దృశ్యం ఏమిటి? నేను ఒకసారి చూడాలని ఈ విచిత్ర దృశ్యం చూడటానికి మాత్రమే మోషే ఆ మంట దగ్గరికి వెళ్ళారు, పొద దగ్గరికి వెళ్ళారు, దేవుని చూడటానికి పోలేదు. కానీ హంతకుడైనటువంటి మోషేని దేవుడు పిలిచాడండి. చదువుతామా అక్కడ 10వ వచనం. అంతటా మోషే యావేతో, ప్రభు నీవు ఈ దాసునితో మాట్లాడుటకు ముందు గాని తర్వాత గాని ఏనాడునూ నేను నా జీవితంలో మాట నేర్పని కాను, బండనాలుక్క వలన తడువుకొనుచు మాట్లాడువాడను అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రేట ఏ క్వాలిఫికేషన్ ఆయనకు ఉంది అని అంటే, నేను బండ నాలుక వాడిని, నాకు మాటలు రావు, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు అన్ని అని అంటున్నాడు అక్కడ. దేవుడు ఎవడో అని కూడా మోషేకి తెలియదు. ఒక ఐగుప్తి వాడిని ఒక్కసారి కొడతాయి, చచ్చిపోయాడు, ఇసుకలో బాతి పెట్టేశాడు, అతడే ఈ మోషే. కానీ దేవుడు పిలిచాడు. విచిత్ర దర్శనం చూడటానికి మంట దగ్గరికి వస్తూ ఉంటే మోసెస్, మోసెస్ అని పిలిచాడు. కథం, దేవుని బుట్టలో మోషే పడ్డాడు. కారణం ఏంటి? వన్ మోర్ మనిషి, అసలు భయపడి ప్రియులరా తన వంశీయులందరూ కూడా దేవుని బిడ్డలందరూ నశించిపోతూ ఉండగా ఎక్కడైనా తప్పించుకోవటానికి యుద్ధం వచ్చినప్పుడు సైనికుల చేత చచ్చిపోకుండా ఉండటానికి న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు గిదియోన్ కథనున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6:16లో గిదియోన్ ఒక మనిషి భయపడి ప్రియులరా ద్రాక్షరసమును తయారు చేసినట్టు చేసే ఆ ఒక బ్యారల్లో ఆ ప్రెస్లో ఆ మనిషి దాక్కుని ఉన్నాడు. శత్రువును భయపడి అక్కడ ఇదిగో
దేవుని పిలుపు వస్తూ ఉంటుంది గిదియోనికి. చూద్దామా 6:16. యావే నరునితో ఓయి, నేను నీకు తోడైయుందును, నీవు మిద్యామీనులను ఏక నరునిని వలె చితకగొట్టెదవు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక లాంగ్ లిస్ట్ ఉందండి బైబిల్లో, ఒక లాంగ్ లిస్ట్ ఉంది. చదువురాని సాధారణ చేపలు పట్టే వాళ్ళనే కదా యేసుక్రీస్తు అపోస్తులకు ఎంపిక చేసుకున్నారు. లాంగ్ లిస్టులో ఈ చదువురాని వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ లాంగ్ లిస్టులో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారండి. ఆ లాంగ్ లిస్టులో పాపాత్మురాలు ఉన్నారండి. ఆ లాంగ్ లిస్టులో వ్యభిచారులు ఉన్నారండి. ఆ లాంగ్ లిస్టులో ప్రిబులారా సామాజిక దృష్టిలో ఏమాత్రం విలువ లేని వారు ఉన్నారండి. అందుకే పునీత పౌలు గారు ప్రియులారా కొరింథీయుల ప్రజలకు రాసినటువంటి మొదటి పత్రికలో 26:27-29లో దేవుని ఎంపిక రహస్యం ఏంటి అని పడగదులు చేస్తున్నాడు. దైవజ్ఞానం కలిగి రాసినటువంటి ఒక మంచి ఒక సందేశం ఇది, మీరందరూ చదువుతూ వినాలి. ఎందుకు తెలుసా పిల్లరా, ఈ ఎంపిక ఒక బహుశా నీకు కూడా రావచ్చు. వీడోన్ను మనకు తెలియదండి, మనకి తెలియదు దేవుని ఎంపిక ఎప్పుడు వస్తుందో. ఓ చిన్న ఉదాహరణ చెప్తాం. నేనే కొన్నిసార్లు వండర్ అవుతాను, నేను ఎలా కరిస్మాటిక్ మినిస్ట్రీకి వచ్చాను, నాకే అర్థం కాదు నేను ఎలా ఒక కరిస్మాటిక్ ప్రీచర్గా మారాను, నేను ఎలా ముత్తంగికి డైరెక్టర్ అయ్యాను, నేను ఎందుకు ఈ మినిస్ట్రీకి వచ్చాను, ఎందుకు మొత్తంగా వచ్చాను నాకే తెలియదు. నా చరిత్ర ప్రియులారా నన్ను మలచున్న దేవా అని దివ్యవాణి టీవీ ఛానల్లో 2 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను. మీరు ఒకవేళ అది చూడలేదు అంటే నన్ను మలచున్న దేవా అని ఒక ఎపిసోడ్ ఉంది దివ్యవాణి టీవీ ఛానల్లో, అందులో ఫాదర్ బెన్నీ అని కొట్టండి. దాదాపు ఇప్పటి వరకు 50,000 మంది చూసి ఉన్నారు. నేను ఒక చిన్న సాధారణ గురువుగా సెమినారీల గురు విద్యార్థులకి పాఠం నేర్పించుకుంటూ ఇంగ్లీష్ టీచర్గా ప్రొఫెసర్గా ఉన్న నన్ను, నా ఇష్టం లేకుండా నా చిత్తం లేకుండా అండర్ ఒబీడియన్స్ బలవంతంగా నన్ను నా ప్రొవిన్షియల్ తీసుకొచ్చి ముత్తంగులు పెట్టాడు. ఒక మాట చెప్పాలంటే మెడబెట్టి సముద్రంలో తోసేశాడు ఈతరాని నన్ను. ఇంకా కొట్టుకోవటం తప్ప వేరే మార్గం లేదు. చూడండి దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యం బోధిస్తున్న నా జీవిత కథ, అలాగే మీలో అనేక మంది జీవిత కథ కూడా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏ పరిస్థితుల్లో పిలుస్తాడో, ఎవరి ద్వారా పిలుస్తాడో, ఎందుకు పిలుస్తాడో అని ఒక మనిషిగా నువ్వు నేను కూర్చొని రాత్రి అనక పగలనక కూర్చొని ఆలోచించిన మనకి ఏ అర్థం కాదు. ఎందుకంటే మానవ ఆలోచనలు, మానవ తలంపులు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనకి భూమి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది, తేడా ఉందని యెషయా ప్రవక్త పలికాడు. అందుకే పిల్లారా కొంతమంది గురువులు అనుకుంటారా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, అమ్మగారు అనుకుంటారు నన్ను ఎందుకు పిలిచారు, కొంత దేవుని సేవలో ఉన్నది అనుకుంటారు. అందువలన ఈ ఒక మాట మీరు అందరూ గమనించండి, 1 కొరింథీయుల 1:26-29 సద్దుత్వం ఒకసారి విందాం. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు, దేవుడు నిన్ను పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనడు. మీరు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితి నుంచి వచ్చారో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొనడు. మానవ దృష్టితో చూచినచో, మానవ దృష్టితో తలంపులతో ఆలోచనతో చూచినచో మీలో వివేకవంతులు, వివేకవంతులు, శక్తివంతులు, శక్తివంతులు, సాంఘికంగా ఉన్నత జీవితము గలవారు, సాంఘికంగా అవిచ్చే సామాజికంగా ఉన్నతమైన జీవితం జీవించేవారు కొలది మంది మాత్రమే. కేవలం కొలది మంది మాత్రమే. కంటిన్యూ. వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకు, దిస్ ఇస్ ద రీజన్, వివేకవంతులను సిగ్గుపడుటకు చేయటానికి లోకములో అవివేకులుగా భావింపబడు వారిని,
లోకములో బుద్ధి లేని వారిగా అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. దేవుడు ఎంపిక చేసుకున్నారు. ఇది వన్. ఇంకా ముందుకు. శక్తిమంతులు సిగ్గుపడినట్లు చేయుటకు, బలాఢ్యులను శక్తిమంతులు సిగ్గుపడుటకు, లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని, లోకములో బలహీనులుగా శక్తి లేని వారిగా అల్పాత్రులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నుక చేసుకొనెను. దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అనగా ఏదో తలాంతుల శక్తియా బలమా బుద్ధియా జాతి కులము మతము డబ్బు పేరు ప్రతిష్టలు ఇటువంటి ఏదోదో కొన్ని క్వాలిఫికేషన్ ఉన్నందువలన కాదు దేవుడు ఒక్కొక్కరిని పిలిచేది ఎంపిక చేసుకునేది. ఇంకా ముందుకు. లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నుక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు, లోకము అల్పముగా నీచముగా విలువ లేని దానినిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు. దేవుని సన్నిధిలో ఎవరు గొప్పగా చెప్పుకోకుండా ఉండటానికి, దేవుని సన్నిధిలో గర్విష్ఠులుగా ఉండకుండా ఉండటానికి, దేవుని ఎంపిక విధానం ఒక మనిషికి అర్థం రాకుండా ఉండటానికి, దేవుని సెలక్షన్, దేవుని ప్లాన్, దేవుని యొక్క ఎంపిక చాలా చాలా వ్యత్యాసముగా ఉన్నది. బిడ్డలారా, ఇట్ ఈస్ సో డిఫరెంట్, ఇట్ ఈస్ సో డిఫరెంట్. కానీ ఒక్కసారి ఆయన పిలిచిన ఆయన మాత్రం చేయబడవడు. పిలిచిన వారందరికీ ఆయన చిన్న ఒక మాటని తెలుసా, యుగాంతం వరకు సదా సర్వదా నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. మరియ తల్లి ఎంపిక చేసుకునబడిన తర్వాత ఆమె అదే చెప్పింది 38 వచనంలో ఏమని, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక. కంప్లీట్లీ సరెండర్డ్, కంప్లీట్లీ సరెండర్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు సేవకులు అందరిలో దాదాపు చాలా గొప్పవాడు అని బైబిల్ పిలుస్తూ ఉన్న మనం అనుకున్నటువంటి పౌలు గారి ఎంపికలో దేవుని ఉద్దేశం ఒకసారి విందామా. రోమపత్రిక 9 తీసుకుందామా, అక్కడ 17 వచనం ఒకసారి విందాం. లెటర్ రోమన్స్ చాప్టర్ 9:17లో బిడ్డరా, మరియ తల్లిని ఎంపిక చేసుకోవటానికి దేవునికి ఉన్న ఉద్దేశం, అలాగే మోషే గిదియోను ఉద్దేశం మనకు తెలుసు. ఇప్పుడు పౌలు గారి జీవితంలో ఎంపికలో దేవుడు తన ఉద్దేశం వ్యక్తపరచి ఉన్నాడు. విందామా రోమన్స్ 9:17. ఏలైనా నీ యందు శక్తి ప్రదర్శింపబడవలయునని నా నామము ప్రపంచమంతటను, నా నామము ప్రపంచమంతటను చాటబడవలెనని ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసి తిని, నేను రాజుగా చేసి తిని. మళ్ళీ విందామా ఆ 17 వచ్చును మళ్ళీ విందాం. ఏలైనా నీ యందు శక్తి ప్రదర్శింపబడవలయునని, చూడండి, నీ యందు దేవుని శక్తి ప్రదర్శింపబడవలయుననియు. కంటిన్యూ. నా నామము ప్రపంచమంతటను, నా నామము ప్రపంచమంతటను చాటబడవలయునని, చాటబడవలనియు ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసి తిని, నేను నిన్ను రాజుగా చేసి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక మనిషిని దేవుడు పిలిస్తే, దేవుడు ఎంపిక చేసుకుంటే ఆ మనిషి ద్వారా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన నామానికి మహిమ కలగాలి, ఆయనకి స్తుతి కలగాలి, ప్రజల రక్షణ కలగాలి, దేవుని శక్తిని ఆయన ఉనికిని మనుషులు తెలుసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ నాకు చాలా ఎప్పుడు కూడా నేను మర్చిపోని ఆసక్తి కలిగిన ఒక మాట ఉందండి.
అపొస్తలుల చర్యలు 4వ అధ్యాయం తీసుకున్న ప్రియులారా, అక్కడ 13వ వచనం, అక్కడ పేతురు యోహానులు శిష్యులుగా యేసుక్రీస్తు ఎంపిక చేసుకుంటే వారు ఆ సభా సముఖములో నిలబడి మాట్లాడుతున్న మాట వింటే యేసుక్రీస్తుకి దేవునికి ఎంత మహిమ కలిగిందో అని ఒకసారి విందామా. Acts 4:13. చదువురాని ఈ సాధారణ మనుషుడకు పేతురు, ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు ఎంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే సభ సభ్యులు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యపడటం మాత్రం కాదండి, వారిద్దరూ నిజముగా యేసు యొక్క సహచరులై, వావ్, ఒక్కప్పుడు వీరు యేసుక్రీస్తుతో సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. చేపలు పట్టేవారు యేసుక్రీస్తు సహచరులై ఉన్నారని. అందుకే ఇంత శక్తి, ఇంత బలం, ఇంత జ్ఞానం వారికి వచ్చిందని వారు గుర్తించుకున్నారు. చదువురాని వారు యేసుక్రీస్తు సహజరులై ఉన్నారు కాబట్టే ఇంత గట్టిగా, ఇంత మంచిగా వారు మాట్లాడగలుగుతూ ఉన్నారని వారు గుర్తించుకున్నారు. యేసుక్రీస్తుకి మహిమ కలిగింది, దేవునికి మహిమ కలిగింది, పరిశుద్ధ దేవునికి స్తుతి కలిగినది. ప్రిల్ల, ఈనాడు మనము డిసెంబర్ 8వ తారీఖున మరియ తల్లి మహోత్సవం కొనియాడుతూ ఉండగా మరియ తల్లిని గుర్తించుకున్నప్పుడల్లా ఎవరికి మహిమ కలుగుతూ ఉంటుంది? ఆమెను ఎంపిక చేసుకున్న దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఆమెను నిష్కళంక మాతగా మనం కొనియాడుతూ ఉన్నప్పుడు ఎవరికి మహిమ కలుగుతూ ఉంటుంది? ఆమె మీద జన్మ పాప మాలిన్యము మరక పడకుండా దేవుడు ఆమెని పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకంగా కాపాడినది అని దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. సన్మనస్కుడు సందేశం ఇచ్చినప్పుడు మరియ తల్లి అడిగింది, ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరుగను కదా. అప్పుడు సన్మనస్కుడు ఏం చెప్పాడు? అమ్మా, నువ్వు భయపడవద్దు, పరిశుద్ధాత నీపైకి వేం చేయును, మహోన్నతుని సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. దేవుని పరిశుద్ధాత్మకి, తండ్రి దేవునికి, దేవుని ప్రణాళికకి మహిమ కలిగినది. ప్రభులారా, ఇదే జరుగుతూ ఉంది దేవుని ఎంపికలో. అమేజింగ్. ఈ ఎంపిక నీకు రావచ్చండి, మీ నాన్నకి మీ అమ్మకి రావచ్చు, మీ కొడుకుకి మీ కూతురుకు రావచ్చు, మీ కోడలకు రావచ్చు, మీ మనవడికి మనవరాలకు రావచ్చు అండి. నేను మొన్న చూడండి ఓటు వేయటానికి ముత్తంగి వెళ్ళాను. ముత్తంగి వెళ్ళినప్పుడు బ్రివిలరా ఓటేశాను. ఇంకా ముత్తంగి గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి పక్కన ముత్తంగి ఉంటుంది. నేను అక్కడికి లోపలికి వెళ్ళాను. అక్కడ మా ఎస్విడి ఫాదర్లు ఉన్నారు. నేను సులు ఫాదర్తో, డేవిడ్ ఫాదర్తో, సుజో ఫాదర్తో అందరితో కలిసి మాట్లాడి వాళ్ళతో పాటు ఒక కాఫీ టీ తాగాను. అప్పుడు ఒక డీకన్ బ్రదర్ వచ్చారు అక్కడికి. ఆ డీకన్ మా ఎస్విడి సంస్థ డీకనే. ఈ జనవరి నెలలో ఆయనకి ఓర్డినేషన్ ఉంది, గురిపట్టం స్వీకరించిపోతూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతుండే ఆయన అన్నాడు, తల్లిదండ్రులకి వాళ్ళిద్దరేనంట, ఇద్దరు కుమారులు, పెద్దవాడు ఆల్రెడీ ఫాదర్ అయ్యాడు, ఒక సంస్థలో ఫాదర్ అయ్యి దేవుని సేవలో ఉన్నాడు. ఈయన తమ్ముడు ఇప్పుడు ఇంక 2 నెలల్లో ఫాదర్ అయిపోతూ ఉన్నాడు. విచ్ మీన్స్ ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులు, ఇద్దరు దేవుని సేవలు, ఇద్దరు గురువులై దేవుని సేవలో ఉంటున్నారు. నేను అడిగాను, మీ అమ్మ నాన్నకి ఎవరున్నారు? ఒక చిరునవ్వుతో, ఎవరు లేరు స్వామి, అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఉన్నారు. నేను అడిగాను, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం పర్వాలేదు స్వామి. మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు స్వామి అన్నాడు. నాకు కేరళలో ఒక ఫ్యామిలీ తెలుసండి, 4 గురువులు, 3 అమ్మగారులు, 7 దేవుని సేవలో ఉన్నారు. ఆశ్చర్యం, 7 పిల్లలై, 4 ఫాదర్లు,
నలుగురు ఫాదర్లు ముగ్గురు సిస్టర్స్ ఏడుగురు దేవుని సేవలో అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు. ఇంకో కేరళ ఫైనల్ తెలుసండి, ఇద్దరు కుమారులు ఇద్దరు బిషపులు. నిజం, అన్నదమ్ముడు ఇద్దరు బిషపులు. ఒక ఆయన ఆల్రెడీ బిషప్గా ఉన్నారు, ఈయన కొత్తగా ఎంపిక అయ్యారు. ప్రియుల సాధారణ మనుషులు ఏమనుకుంటారు, అరే పిల్లలు ఉండే నా ముసలి వయసులు నన్ను చూడాలి, మా ఇంట్లో ఉంటారు, నా వారసత్వం, నా పేరు, ఇంటి పేరు నిలబెట్టాలి, మనవుడు కావాలి, మనవరాలు కావాలి, ఇటువంటి తలంపులే సాధారణంగా మనుషులకి. కానీ దేవుడు ఎంపిక చేసుకుంటే, దేవుడు పిలిస్తే పిల్లరా, దేవునికి మహిమ కలిగేలాగున, దేవుని నామాన్ని నిలబెట్టేలాగున, దేవుని శక్తిని ఉనికిని వారి చాటి చెప్పేలాగున దేవుడు చేస్తాడు. మరియ తల్లిని మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నారంటే, తరముల తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచుదురుని ఆమె స్తోత్ర గీతములు ఉంది అంటే, పిల్లరా దేవుని ఎంపిక, దేవుని ప్రణాళిక ఇది మనకు ఒక ఉదాహరణమే. ఉదాహరణం రెండవ పేతురు రాసిన పత్రిక తీసుకున్నప్పుడరా, రెండవ పేత్రిక పేతురుగా 1:4, సెకండ్ పీటర్ చాప్టర్ 1:4 పిల్లరా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉండే, నన్ను పిలుస్తూ ఉండే ఒక్కొక్క వాగ్దానం మనకుందండి. నేను నిలబెడుతున్నాను పిల్లరా, నాకు వాగ్దానం ఉంటుంది. నేను చాలాసార్లు నా యొక్క పర్సనల్ షేరింగ్లో నేను ఈ మాట చెప్పాను, యెహోషువ ప్రవక్త ద్వారా పిల్లరా దేవుడు నాకు పిలిచి నాకు ఇచ్చినటువంటి ఒక సందేశం ఉంది, ఒక వాగ్దానం ఉంటుంది. ఈ వాగ్దానాల మీదనే దేవుడు ఎంపిక ఉందండి. వాగ్దానాలు నిలబెట్టే దేవుడు, వాగ్దానాలు పరిపూర్తి చేసే దేవుడే. అందువలన మనకి నూతన సంవత్సరం 1వ రోజున జనవరి 1 ఆర్ డిసెంబర్ 31 మిడ్ నైట్ బిడ్డారా, న్యూ ఇయర్ మాసం ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్ మాసం ఉంటుంది. అప్పుడు అనేక చర్చస్లు న్యూ ఇయర్ ప్రామిసెస్ తీసుకుంటాం, బ్లెస్సెస్ ఇస్తూ ఉంటాం. నేను మొత్తం 9 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వేల వేల కొలది వాగ్దానాలు ప్రింటింగ్ చేసి ఇచ్చేవాడు నేను. ఓకే, అందువలన ఒక మాట వినండి, 2 పేతురు 1:4, 2వ పేతురు రాసిన పత్రిక 1:4 విందామా. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తములను అగు వాగ్దానములను వనర్చెను. ఆయన వాగ్దానము వనర్చిన వాణిని పొందుట ద్వారా దురాశ వలన కలిగడి భ్రష్టుత్వము నుండి తప్పించుకొనగలరు. కనుకనే దైవ స్వభావములో భాగస్వాములు అగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, దేవుడు ఎంపిక చేసుకుంటే, ఆ అదృష్టం నీకు నాకు కలిగి ఉంటే ప్రియులారా, 1, ఆయన అత్యుత్తమైన ఒక వాగ్దానానికి ఇస్తాడు, అతిశ్రేష్టమైన వాగ్దానానికి ఇస్తాడు, ఒక గొప్ప వాగ్దానానికి ఇస్తాడు. వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చేవాడే దేవుడు. మరియ తల్లికి దేవుడు ఈ ఎంపిక ఇచ్చినప్పుడు, పిలిపించినప్పుడు వాగ్దానం ఇచ్చాడండి. మోషేకి వాగ్దానం ఇచ్చారండి పిలిచినప్పుడు, గిదియోనికి వాగ్దానం ఇచ్చారండి పిలిచినప్పుడు, పేతురు గారికి వాగ్దానం ఇచ్చారండి, పౌలు గారికి వాగ్దానం ఇచ్చారండి. ప్రియబడ్డారా, దేవుని ఎంపికలో నువ్వుంటే నేనుంటే వాగ్దానాలు మీకు దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇలా ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ లౌకిక సంబంధమైన పాపాల బంధకాల శోధనల సైతాన ప్రభావాల ఇవి అన్నిటి నుండి మనం విజయం సాధించుకుంటూ, జయించి దాటుకుంటూ, మనము పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ అని ఇంగ్లీష్లో అంటాం, విచ్ మీన్స్ దేవుని సారూప్యములో, దేవుని మహిమలో నీవు నేను పాలుపంచుకునేలాగున ఈ పిలుపండి. మరియ తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు కలుగునుగా, కానీ ఆమె తన జీవితాన్ని దేవుని చేతికి అంకితం చేసినప్పుడు ఆమె దేవుని మహిమలో పాలుపంచుకున్నారు. అందుకేనండి ఈ 2023 ఈ డిసెంబర్ 8 ఆనాడు మరియ తల్లిని దేవుడు ఎంపిక చేసుకుంటే ఆమె దేవుని మహిమలో పాలుపంచుకున్నారు కాబట్టి
మనం ఈరోజు ఆమెను కొనియాడుతూ ఉన్నాం. ఇది అదృష్టమంతమైనటువంటి పిలుపు. ప్రియులందువలన మరియ తల్లి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఈరోజు కొద్ది క్రోవత్తులు వెలిగించటమా, హ్యాపీ ఫీస్ట్ అని 10 మందికి కొన్ని బ్యానర్లు, కొన్ని మెసేజ్లు వాట్సాప్లో, సోషల్ మీడియాలో పంపించటం మాత్రమా, ఏదో ఒక పూజలో పాల్గొట్టటమా, లేదా మరియ తల్లి పేరిట ఒక పూజ పెట్టించటమా? ఇది కేవలం ఓన్లీ పార్షియల్ సెలబ్రేషన్ మాత్రమే. ఇది ఓన్లీ లోక సంబంధమైన సెలబ్రేషన్స్ మాత్రమే. కానీ లౌకికులు అలాంటి సెలబ్రేషన్ చేస్తూ ఉండే ఆత్మీయులైనటువంటి నీవు నేను కేవలం ఇటువంటి సెలబ్రేషన్తో మాత్రం సంతృప్తి చెందక, పిల్లారా, ఇటువంటి దేవుని స్వభావములో, గాడ్స్ నేచర్లో మనం కూడా పాలుపంచుకునేలాగున ఒక పిలుపుని పొంది ఉన్నటువంటి వాళ్ళమే. ఆత్మ ద్వారా, బాప్టిజం ద్వారా, నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అప్పుడే ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఆ కార్యం దేవుని నామ పేరెట్ట విజయవంతంగా జరుగును. అప్పుడు క్షేమం కలుగును, బంగారు భవిష్యత్తు కలుగును, గొప్ప ప్రణాళిక యథార్థమగును. ఈనాడు ఈ మరియ తల్లి మహోత్సవం కొనియాడుతూ ఉండక ప్రియులారా, మరియ తల్లి మనందరికీ ఒక ఆదర్శమే, ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్. ఆమె మార్గములో నడవటానికి, పేతురు గారి మార్గంలో నడవటానికి, పౌలు గారి మార్గంలో నడవటానికి, మోషే మార్గంలో నడవటానికి, గిదియోను మార్గంలో నడవటానికి, దేవుని సేవకులందరి మార్గంలో నడవటానికి, ఫైనలీ ఆ దేవుని యొక్క స్వభావములో, దైవత్వములో పాల్పంచుకుంటూ ఆ రెండవ రాకలో ఆ నిత్య కిరీటానికి, మోక్ష భాగ్యానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా మారే కృప ఈరోజు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మనం కోరుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం, నీకు ఆరాధన, నీకు ఘనత, మీకు మహిమ దేవ. ఆదిగంట మొదలుకున్న దర్శన గ్రంథం వరకు దేవ, వందల 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 మంది నీ మహిమ కోసం ఎంపిక చేసుకున్నావు. వారందరినీ సాక్షిగా మాకు మార్గదర్శులుగా నిలబెట్టి ఉన్నావు. ఉత్తమ ఉదాహరణముగా మీరు నిలబెట్టి ఉన్నారయ్యా, మీకు స్తోత్రం దేవ. వారి జీవితము చదివినప్పుడెల్లా, వాక్యం చదివినప్పుడెల్లా, వారి సెలక్షన్ ఎంపిక మేము వాక్కు ద్వారా ధ్యానించినప్పుడెల్లా దేవా, మాకు కూడా ఆత్మ ప్రేరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కూడా ఉత్తమమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి పిలువమని ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దానాలకి మమ్మల్ని చేయబట్టి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమలో పాలుపోచుకున్న కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ మమ్మల్ని బలపరచునుగాక, నడిపించునుగాక, లేవనెత్తునుగాక, అభిషేకించునుగాక. అమ్మా మరియ తల్లి, ఈ వీళ్ళందరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబల మగు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరియ తల్లిలాగా నిన్ను కూడా దేవునికి అర్పించుకుంటూ ప్రార్థించండి. Thank you.
యమున మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా మలిచావు ప్రియమున మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా మలిచావు నీతి స్వరూప శ్రీయేసా నీతి స్వరూప శ్రీయేసా గైకొని మమ్ముల దీవించు గైకొని మమ్ముల దీవించు ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా సహోదరి సహోదరులారా మనం అర్పించే బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పిల్లల మరియు తల్లి మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు ఆ తల్లికి తగిన బిడ్డలుగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారందరినీ పేరు పేరున సమర్పించుకుంటూ ఆన్లైన్లో ఈ ఫీస్ట్ డే మాసలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరి ప్రార్థన విన్నపాలను సమర్పించుకుంటూ ఏలూరు దివివాకు ధ్యాన విడక మందిరము ఫాతిమా మాతకి అంకితమైనటువంటి కేంద్రము కనుక ప్రత్యేకంగా ఆ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ఈ నూతన ధ్యాన విడక మందిరాన్ని పనులను పరిచర్యను దీవించమని ప్రార్థిద్దాం. మన ప్రార్థనా సహాయం కోరిన వారు వేల కొలది మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ పరిశుద్ధ బలిభోజనంలో జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ తల్లి చూపించిన ఆదర్శమును ఆమె జీవించిన జీవిత విధానమును ఆమెలో దేవుడు కర్ర ఉందలచిన తన రక్షణ ప్రణాళికను మన జీవితంలో కూడా జరగాలని ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మన ప్రార్థనకు జవాబుదయ చేయాలని ఈ బలిపీఠం మీద మీ అందరినీ మీ కుటుంబాలను సమర్పించుకుంటూ ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా మేము ఎల్లప్పుడును ఎచ్చోటను
నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు పరిశుద్ధ కన్యయైన మరియమాదను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడిదివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించిదివి. ఏ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మమును ఇవ్వనున్న పరమ పవిత్ర కన్యయైన మరియమాతును అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోను పునీతులతోను ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా. బిడ్డలారా, హోసానా గానం పాడుకుందాం. పరలోకద్దలు అన్నిటితో త్రైతేక దేవునికి హోసానా. సంతోషముతో ఆనందముతో పాడుకుందాం. అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వించియువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. బిడ్డలారా, మనం నడుపు పూజలు ప్రవేశిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత ప్రభావం వలననే మరియ తల్లి గర్భము ధరించినది. సర్వోశని శక్తి ఆమెపై ఆవరించిని వచ్చినప్పుడే ఆమె అంత గొప్ప ఒక దేవుని సేవకురాలుగా చేర్చబడ్డది. బిడ్డలారా, ఆ ఆత్మ ద్వారా మనం కూడా ఒక మహిమ నుంచి ఇంకొక మహిమలోకి మార్చబడాలని, ఒక సేవ నుంచి ఉన్నతమైన సేవకి మార్చబడాలని సాధ్యమైతే మొక్కరించి భక్తితో ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావునా ఏలిన వారా ఈ కానుకలను
నీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా విని నీ పవిత్రపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఏవితమనా ఏవే మానాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పుము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. యేసుక్రీస్తావందనము ప్రేమస్వరూపా వందనము. యావిధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తావందనము ప్రేమస్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు
మార్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమార రక్షణ నాదమగు శరములను, అద్భుతమైన ఉద్ధానమును, మోక్షారోహణ స్మరించుచు ఆయన మరల వేయించి నిద్రచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మమ్మీతో సఖ్యపరచిన నీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. ఆయనే మమ్మల్ని మీకు నిత్య అర్పణగా రూపొందించునగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్య మరియు దేవమాత అయిన పుణ్యమాతతోనూ, ధనులైన మీ అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, సకల పుణ్యతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులుగా చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిక ప్రార్థనల సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రెండ్స్ జగద్గురువును, పొలిమర జయరావు, ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, నీ సేవకులు సేవకులందరినీ, సకల గ్రహస్థ క్రైస్తవులను ఈ పరిశుద్ధ బలిభుజ ద్వారా దీవించి ఆశీర్వదించు. నీతి చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఈ పరిశుద్ధ మరియ తల్లి మహోత్సవ పరిశుద్ధ బలిభోజలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రార్థనలను, మరి ముఖ్యంగా పూజలు పెట్టించిన ఒక్కొక్కరి ఇంటెన్షన్స్ని దయతో ఆలకింపము. దయగల తండ్రి, నల్లదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీ రాజ్యములో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు, ఈ లోకం నిలబడిన వారందరినీ, మరి ముఖ్యంగా దిక్కులేని ఆత్మలను, ఉద్దనశలను బిడింబడుతున్న ఆత్మలను మీ దివ్య సన్నిధికి చేర్చండి. ప్రభువా, ఏలూరు దివ్యవాక ధ్యాన విడక మందిరమును, ఇక్కడ జరుగుతున్న పరిచర్యలను, సేవలో ఉన్నటువంటి మా బిడ్డలను, వారి కుటుంబాలను వారి వారి సేవను బట్టి, అర్హతను బట్టి దీవించి ఆశీర్వదించండి. మా ఇండస్ట్రీ జపమాల టీం మెంబర్స్ని, కోర్ గ్రూప్ని, ప్రతి కుటుంబాన్ని మరియ తల్లి మహోత్సవ సందర్భంగా నీవు ఆశీర్వదించి మీ ప్రార్థన సహాయం ద్వారా వారిని సకల ఐశ్వర్యములతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయ్యుండు మీకో యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పైకి లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు ఎత్తి పట్టుకుండు పరిస్థితితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము.
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి, పిశాచి ప్రభావాల నుండి, సకల విధమైన లోక ఆసక్తుల నుండి ఈ పరిశుద్ధ బలిభోజలో పాల్గొంటున్న వారిని వారి కుటుంబాలను పూర్తిగా విడిపించుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను, మా లోటుపాట్లను లెక్కింపక మరి తల్లి భక్తులుగా వీరందరికీ వారి విశ్వాసమును బట్టి, ప్రార్థనలు బట్టి నీ పరిశుద్ధ తన దగ్గరచు శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహారించెడివారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహారించెడివారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహారించెడివారా, మాకు శాంతినివ్వండి, మాకు శాంతినివ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మరియ తల్లి గర్భాన అవతరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక, ఆమేన్. జీవవిందుకు తరలి రమ్మని పిలుచుచున్నావు ప్రభు, జీవవిందుకు తరలి రమ్మని పిలుచుచున్నావు ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనమగునో ప్రభు, అడుగు పెట్టిన నాదు గృహమే
పావనం బగునో ప్రభు పావనం బగునో ప్రభు జీవ బిందుకు తరలి రమ్మని పిలచుచున్నవో ప్రభు నాదు పాత్రత నించబోకు నీదు ప్రేమ నిరాకరించకు నాదు పాత్రత నించబోకు నీదు ప్రేమ నిరాకరించకు ఒక్క మాట పలికినానే ఆత్మస్వస్థత నొందెదా ఒక్క మాట పలికినానే ఆత్మస్వస్థత నొందెదా ఆత్మస్వస్థత నొందెదా జీవ విందుకు తరలి రమ్మని విలచుచున్నవో ప్రభు అడుగు పెట్టిన నాదు గృహమే పావనంబగునో ప్రభు అడుగు పెట్టిన నాదు గృహమే పావనం బగునో ప్రభు పావనం బగునో ప్రభు జీవ బిందుకు తరలి రమ్మని విలచుచున్నవో ప్రభు జీవ బిందుకు తరలి రమ్మని విలచుచున్నవో ప్రభు ప్రార్థించుదము మా ప్రభువైన ఓ సర్వేశ్వరా నీవు పరిశుద్ధ కన్యయైన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడితివి మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపములనడు కాయమును అప్పచ్చి మాకు స్వస్థత చేయుము మా ప్రభువైన క్రీస్త ద్వారా మనమిచ్చున్నాము ఆమేన్. ప్రియులారా, మరియ తల్లి మహోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల కోసము శరములు వంచి చేతులు జోడించి మీరు ప్రార్థించండి. గురువులు శ్రీ సభతిగారముతో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల వచనములు మీపై పలికి దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయబోతున్నారు. పరిశుద్ధ కన్యయైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలబెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులమైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింపగలుగుదుముగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు
ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సంపదలను వరములుగా పొందుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగివచ్చి సదా సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పిల్లరా, ఆర్సిఎం సంఘములో డిసెంబర్ 8 చాలా చాలా గొప్ప మహోత్సవము. అందువలన ఈనాడు మీ అందరికీ మరి అందరి భక్తులుగా విష్ వెరీ వెరీ హ్యాపీ వేస్ డే టు యూ. మరియమాత మహోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ స్పెషలీ బ్లెస్ యూ. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల